రాజులు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము. రాజైన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగక ఎండెను. కాబట్టి వారు, మా ఏలినవాడవును రాజువు నగు నీ కొరకు తగిన చిన్నదాని వెదుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కవుగిటిలో పండుకొనునని చెప్పి ఇస్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదికి అభిషగు అను షునేమీయురాల్ని చూచి రాజునందుకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనదైయుండి రాజును ఆదరించి ఉపచారం చేయుచుండెను. గాని రాజు దానిని కూడలేదు. హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించినవాడై నేనే రాజు నగుదునని అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి, నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి. గాని యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీది యొక్క శూరులను అదోనీయాతో కలిసి కొనకయుండిరి. అదోనీయా ఏన్ రొగేలు సమీపమందుండు జోహెలేతు అను బండ దగ్గర గొర్రెలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులనందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులనందరినీ పిలిపించనగాని ప్రవక్తయగు నాతానును బెనాయానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలవలేదు. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినదేమనగా, అగ్గీతు కుమారుడైన అదోనీయా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదు నాకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పేదను వినుము. నీవు రాజైన దావీదు నద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణపూర్వకముగా సెలవిచ్చితివే, అదోనీయా ఏలుచుండుట ఏమని అడుగవలెను. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను. కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షునేమీయురాలైన అభిషగు రాజును కనిపెట్టుచుండెను. బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఈలాగు మనవ చేసెను, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవాతోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. ఇప్పుడైతే అదోనీయా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలినవాడువును రాజువునగు నీకు తెలియకయేయున్నది. అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను. గాని నీ సేవకుడైన సొలొమోనును పిలవలేదు. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజవగు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగును అందును గూర్చి ఇస్రాయేలీలందరూ కనిపెట్టియున్నారు. ఇదిగాక నా ఏలినవాడవైన రాజవగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తర్వాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడవైన రాజా,
అదోనీయా నీ తర్వాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఎలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను క్రొవ్విన దూడలను గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులనందరినీ సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు అతని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనీయా చిరంజీవి యగునుగాక అని పలుకుచున్నారు. అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు. నా ఏలినవాడవును రాజువు నగు. నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడైయుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పక ఎందువా? ఈ కార్యము నా ఏలినవాడవును రాజువు నగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను. దావీదు బత్షెబను పిలువమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా, సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామముతోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా, బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి, నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. అంతట రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి గిహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యగునుగాక అని ప్రకటన చేయవలెను. ఇశ్రాయేలు వారి మీదను యూదావారి మీదను నేను అతనిని అధికారిగా నియమించియున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయ రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగునుగాక నా ఏలినవాడవును రాజువునగు నీ దేవుడైన యెహోవా నా మాటను స్థిరపరచునుగాక. యెహోవా నా ఏలినవాడవును రాజువునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగా నుండి నా ఏలినవాడైన రాజగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులను పెలేతీయులను రాజైన దావీదు కంచెరగాడిద మీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసుకుని రాగా యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి యగుగాక అని కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతని వెంబడి వచ్చి పిల్లన గ్రోవులను ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికంగా సంతోషించుచుండిరి. అదోనీయాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ గల్లంతు ధ్వని ఏమని అడుగగా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడువు, నీవు శుభ సమాచారముతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనీయాతో ఇట్లనెను, నిజముగా మన ఏలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయానును కెరేతీయులను పెలేతీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచెరగాడిద మీద అతని నూరేగించిరి. యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అక్కడ నుండి వారు సంతోషముగా వచ్చియున్నారు.
అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని ఇదే, మరియు సొలొమోను రాజ్యాసనము మీద ఆసీనుడయ్యున్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా, రాజు మంచం మీద సాగిలపడి నమస్కారం చేసి ఇట్లనెను, నేను సజీవనైయుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక. అందుకు అదోనీయా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్లిపోయిరి. అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని, రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారం రాగా, సొలొమోను ఇలాగ సెలవిచ్చెను. అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకుని ఎడల అతని తల వెంట్రుకలలో ఒకటైనను క్రింద పడదు గాని, అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి బలిపీఠమునొద్ద నుండి అతని పిలువనంపించెను. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో, నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకుని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడియున్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమననుసరించి నడుచుకొని ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనము మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఇతర కుమారుడైన అమాశాయను వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవెరుగుదువు. అతడు వారిని చంపి యుద్ద సమయమందైనట్లుగా సమాధానకాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడజేశెను. నీకు తోచినట్టు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి నెమ్మదిగా దిగనీయవద్దు. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయ కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయయుంచి నీ బల్లయద్ద భోజనం చేయవారిలో వారిని చేర్చుము. మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడునైన షిమీ నీ వద్దనున్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనటకై అతడు యోర్దాను నది వద్దకు దిగి రాగా యెహోవా తోడు కత్తిచేత నేను నిన్ను చంపనని ప్రమాణం చేసితిని. వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానినేమి చేయవలనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తంతో సమాధికి దిగజేయము. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్రపొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. దావీదు ఇశ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోన్లో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబ యొద్దకు రాగా, ఆమె సమాధానముగా వచ్చుచున్నావా అని అతనిని అడిగెను.
అతడు సమాధానముగానే వచ్చుతున్నానని చెప్పి నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నదనెను. ఆమె అది చెప్పుమనగా అతడు రాజ్యము నాదైయుండెననియు నేను ఏలవలనని ఇశ్రాయేలీయులందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుని దాయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయెను. ఇప్పుడు నేను నీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనుకొము. ఆమె చెప్పుమనగా అతడు రాజగు సొలొమోను షునేమీయురాలైన అభిషగును నాకు పెండ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలను. అతడు నీతో కాదని చెప్పడనెను. బత్షెబ మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెదనెను. బత్షెబ రాజైన సొలొమోను నద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా ఆమె అతని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయననగా ఆమె షునేమీరాలైన అభిషగును నీ సహోదరుడైన అదోనియాకు పెండ్లికిప్పింపవలెనెను. అందుకు రాజైన సొలొమోను షునేమీరాలైన అభిషగును మాత్రమే అదోనియా కొరకు అడుగుట ఏలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అబ్యాతారు కొరకును సిరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. మరియు రాజైన సొలొమోను యెహోవా తోడు అదోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టం రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయనుగాక. నన్ను స్థిరపరచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానము ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవము తోడు అదోనియా ఈ దినమున మరణమవునని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా ఇతడు అదోనియా మీద పడినందున అతడు చనిపోయెను. తర్వాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినదేమనగా, అనాలోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము, నీవు మరణమునకు పాత్రుడవైతువి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నిటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. తర్వాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడుగా ఉండకుండా తీసివేశెను. అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను గనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్దనున్నాడను సంగతి రాజగు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిపించి, నీవు వెళ్లి వానిమీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పెను. అతడు, అది కాదు, నేనిక్కడనే చచ్చదనగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశను. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయుము, అతడు దారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, ఇతరు కుమారుడును యూదావారి సేనాధిపతియునైన అమాశాయను అను తనకంటే నీతిపరులను యోగ్యులు నగు ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తిచేత వారిని చంపివేసిన గనుక అతడు దారపోసిన రక్తము యెహోవా అతని తలమీదకే రప్పించును. మరియు వీరు ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు కాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎనటెన్నటికి కలిగియుండును. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను.
రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాచారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. తర్వాత రాజు షిమీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను, నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకుని బయట ఎక్కడికైనను వెళ్లక అందులో కాపురముండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనుము. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాది అనగా షిమీ, తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలినవారైన రాజగు తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడనైన నేను చేసేదనని రాజుతో చెప్పెను. షిమీ యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచుండెను. అయితే 3 సంవత్సరములైన తరువాత షిమీ యొక్క పనివారిలో ఇద్దరు పారిపోయి మయకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజు నద్దకు చేరిరి. అంతటి నీవారు గాతులో ఉన్నారని షిమీకి వర్తమానము కాగా షిమీ లేచి గాడిదకు గంతకట్టి తన పనివారిని వెదకుటకై గాతులోని ఆకీషు నద్దకు పోయెను. ఇలాగన షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకుని వచ్చెను. షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చినని సొలొమోనునకు వర్తమానము కాగా రాజు షిమీని పిలువనంపించి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలముకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువని నిశ్చయముగా తెలుసుకొనవలనని యెహోవా తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించుతుని గదా. మరియు తమరు సెలవిచ్చినదే మంచిదని నీవు ఒప్పుకొంటివి, కాబట్టి యెహోవా తోడని నీవు చేసిన ప్రమాణమును మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదలుచున్న కీడంతయు నీకు తెలియను. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమందు సదాకాలము స్థిరపరచబడునని షిమీతో చెప్పి రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం. తరువాత సొలొమోను ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయెను. తన నగరును యెహోవా మందిరమును యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదుపురమునకు రప్పించెను. ఆ దినముల వరకు యెహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములయందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవాయందు ప్రేమయించిన గాని ఉన్నత స్థలములయందు అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయుచూ నుండెను. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులనర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను అర్పించెను. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాన్ని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలొమోను ఇలాగు మనవి చేశెను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను. గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపియున్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించియున్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి
ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడనూ లేడు, ఇక మీదట నీ వంటి వాడొకడనూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకిచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడొకడైనను నుండడు. మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలువబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకందరికీ విందు చేయించెను. తరువాత వేశ్యలైన ఇద్దరు స్త్రీలు రాజునద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకటి ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనెను. మేమిద్దరమును కూడనున్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కవుగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కవుగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ్య చూడగా అది చచ్చిన దాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అనెను. ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంతమాత్రమూ చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరిసగము చేయమన్నను. అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంతమాత్రమూ చంపక మొదటిదానికియుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. అంతటి ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడిరి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము. రాజైన సొలొమోను ఇశ్రాయేలీలందరి మీద రాజాయను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, పీషా కుమారులైన ఎలీహోరేపును, అహీయాయును ప్రధానమంత్రులు, అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై ఉండెను, యెహోయాదా కుమారుడైన బెనాయ సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై ఉండెను. అహీషారు గృహ నిర్వాహకుడు. అబ్దా కుమారుడైన అదోనిరాము వెట్టి పని విషయంలో అధికారి. ఇశ్రాయేలీలందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికి ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు
ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవే: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు, మాకస్సులోను, షేల్బీములోను, బెషమెషులోను, ఏలోన్ బెదానులోను దెఖేరు కుమారుడు, అరుబ్బోతులో హెసెదు కుమారుడు. వీనికి కోకో దేశమును ఎపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబీనాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలోమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును, మెగుద్దోయును, బెర్షయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యజ్రయేలు దగ్గరనున్న సారెతా నుండి బెర్షయాను మొదలుకొని అబెల్మెహోలా వరకును, యక్నయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్ గిలాదు నందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనషేకు కుమారుడైన యాయూరు గ్రామములను, బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములను, ఇత్తడి అడ్డగడలను గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను. నఫ్తాలీము దేశమందు అహిమయస్సు ఉండెను. వీడు సొలోమోను కుమార్తె అయిన బాసమతును వివాహము చేసుకొనెను. ఆషేరులోను, ఆలోతులోను హూషై కుమారుడైన బయనాయుండెను. ఇసాకారు దేశమందు పరూయహు కుమారుడైన యహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీయుండెను. గిలాదు దేశమందును అమోరీలకు రాజైన సీహోను దేశమందును, బాషాను రాజైన ఓగు దేశమందును ఊరి కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదావారును, ఇస్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. నది మొదలుకొని ఐగుప్తు సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను, ఫిలిస్తీన్ల దేశమంతటి మీదను సొలోమోను ప్రభుత్వము చేసెను. ఆ జనులు పన్ను చెల్లించుచు సొలోమోను బ్రతికిన దినములన్నీ అతనికి సేవ చేయచూ వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలోమోను భోజనపు సామాగ్రి ఎంతయనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియుగాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులను తేబడెను. యూఫ్రటీసు నది అవతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగియుండెను. సొలోమోను దినములన్నిటిను ఇస్రాయేలు వారేమీ, యూదావారేమీ దాను మొదలుకొని బెయర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలోమోను రథములకు 40,000 గుర్రపు శాలలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. మరియు రాజైన సొలోమోనునకును, రాజైన సొలోమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయచు వచ్చెను. మరియు గుర్రములను, పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలును, గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును, బుద్ధిని, వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలోమోనునకు దయచేసెను. గనుక సొలోమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమయ్యుండెను. అతడు సమస్తమైన వారికంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారికంటెను జ్ఞానవంతుడైయుండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3,000 సామెతలు చెప్పెను, 1,005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునేగాని, గోడలో నుండి మలచు ఇస్సోపు మొక్కనేగాని చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటినీ గూర్చి అతడు రాసెను.
అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండియు జనులందరిలో నుండియు మనుషులు సొలొమోనును నొందకు వచ్చిరి.